జూన్ తొమ్మిదిన పెళ్లి చేసుకున్న మన కొత్త జంట విఘ్నేష్ అండ్ నయన్ కొత్త సమస్యలో చిక్కుకున్నారు అదేంటో చూసేద్దాం కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ స్టార్ హీరోయిన్ నయన తర వివాహం జూన్ తొమ్మిదిన జరిగిన సంగతి తెలిసిందే అలా పెళ్ళైందో లేదో వీరికి కొత్త సమస్య వచ్చి పడింది నోటీసులు కూడా జారీ అయ్యాయి అసలు వీరిద్దరు ఏం చేశారు వీరికి నోటీసులు ఎవరు జారీ చేశారు అని వివరాల్లోకి వెళ్తే విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లి తర్వాత శుక్రవారం తిరుమల స్వామి దర్శనానికి వచ్చారు అయితే వీరు దర్శన సమయంలో అపచారం చేశారు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో విఘ్నేష్ నాయనలకు నోటీసులు జారీ చేసినట్లు టీటీడీ సివిఎస్ నరసింహకిషోర్ తెలిపారు ఈ దంపతులపై పోలీస్ కేసు కూడా నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు టీటీడీ అధికారి ఈ ఘటనపై విఘ్నేష్ శివన్ స్పందించారు విఘ్నేష్ శివన్ ఓపెన్ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాకు నయన్కు తిరుమల ఎంతో కలిసి వచ్చిన పుణ్యక్షేత్రం నిజానికి మేం తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు దాంతో మేం మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నాం పెళ్లి తర్వాత మా ఇళ్ళకు కూడా మేము వెళ్ళలేదు నేరుగా స్వామి దర్శనానికే వచ్చాం తిరుమలలో మేం రాగానే జనం ఎక్కువగా వచ్చేసారు వారి నుంచి పక్కకు వచ్చే క్రమంలో తెలియకమే మాడవీధుల్లోకి వచ్చేసాం క్షమించండి తెలియకుండా జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసింది కాదు స్వామివారంటే మాకెంతో భక్తి అర్థం చేసుకొని మా కొత్త ప్రయాణాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు